ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని 11వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున మద్దతు తెలిపారు. అనంతరం టీడీపీ కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి మాట్లాడుతూ నాటి సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ ఆధ్వర్యంలో ఉధృత పోరాటాలు సాగించి కర్నూలు జిల్లాలోనే ఆదోనిని మొదటి స్థానంలో ఉంచామని, అటువంటి ఉధృత పోరాటాలు ఈనాడు కొనసాగించాలని, ఈ మొండి వైఖరి ముఖ్యమంత్రికి నిరసన సేగ తగిలి విధంగా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా సాధన కమిటీ వారి యొక్క విన్నతి మేరకు గౌరవనీయులు ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి వారి యొక్క రిలే నిరాశకి సంఘం మనం జిల్లా సాధనకై పోరాటం చేస్తున్నప్పుడు అన్ని వర్గాల వారిని సంప్రదించి అన్ని వర్గాల వారిని కూడా ఇందులో పాల్గొనేటట్లుగా చేసి మన ఈ యొక్క జిల్లా సాధన కోసం మనం కృషి చేయాల్సిందిగా నేను జిల్లా సాధన సమితి వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని అన్ని వర్తక వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ ఒక తాటి మీదకి వస్తే మన జిల్లాని సాధించే దాంట్లో మనం వెనుకడుగు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతమైన ఎన్నో మండలాలు మన అన్ని కలిపి మనం ఒక జిల్లా సాధన చేయగలిగితే మాత్రం గొప్ప విజయం సాధించినట్లు ఉంది. పెద్ద మీనాక్షి నాయుడు గారు కూడా ఊరికి వచ్చిన తర్వాత ఆయన కూడా వచ్చి ఒకసారి రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని ఆయన కూడా వచ్చి కలవడం జరుగుతుంది. అలాగే జిల్లా సాధన సమితి వారు అందరూ కూడా ఐకమత్యంతో మన ఆదాయ నియోజకవర్గాన్ని జిల్లాగా సాధించేంత వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా సాధన సమితికి అండగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా సాధన సమితి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.